భోజనాలని పెట్టేశానండి, అయిపోయిందండి. మరి బొందర్ అయిపోయే సంవత్సరం అయింది. ఏ గవర్ని నాకు తెలియదు ఏదైతే కదా ఆయన బ్యాన్స్ చూసుకుందాం. గత అయిపోయి కూడా 6 నెలల పైన అయింది. మరి ఇప్పుడేంటి? వాడి భార్య వాడి వల్ల ఎంత సఫర్ అయిందో నీకు తెలీదు. నిన్ను ప్రేమించినందుకు తను అనుభవించింది చాలు. ఎక్కడ తప్పు చేశాను? సో ఒక జెర్సీ, ఒక అంటే సుందరానికి, ఒక శ్యామ్ సింగ్ గారు, ఒక దసరా, ఇలాంటి ఒక నానీస్ నువాన్సెస్ అని చెప్పొచ్చు. అలాంటి డైవర్స్ క్యారెక్టర్స్ ప్లే చేసి ఇప్పుడు వచ్చేసరికి హాయ్ నాన్న. అంటే నువ్వు చెప్పిన అన్ని ఫిల్మ్స్ లోకి నాకు జెర్సీను అంటే సుందరానికి అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ దట్ ఫిల్మ్. అంటే ఎమోషనల్ రోల్ కోస్టర్ అది తెలిపిన సినిమా. అంటే నీకు ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక లవ్ స్టోరీ, లైక్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య మూమెంట్స్, అసలు స్టోరీ గానీ రైటింగ్ అని ఎస్పెషలీ డైలాగ్స్. నా ప్రేమ సరిపోట్లేదు అమ్మాయి. అంటే డైలాగ్స్ బాగున్నాయి లేదా అని చెప్పడానికి ఏంటి అంటే, సేమ్ డైలాగ్స్ ఇంటర్వెల్ లోనే వస్తే క్లైమాక్స్ లోనే వస్తాయి, ఆ కాంటెక్స్ట్ మొత్తం మారిపోతుంది. అంటే ఇంపాక్ట్ చేంజ్ అవుతుంది అంటే కరెక్ట్ సిచ్యువేషన్స్ తగ్గట్టు. అండ్ మోస్ట్లీ పర్ఫార్మెన్సెస్ కూడా ఇప్పుడు ఎప్పుడు, సో అది అక్కడికే వస్తున్నారు పర్ఫార్మెన్సెస్ చెప్పు. నాని పర్ఫార్మెన్స్ గురించి మరి చెప్పక్కర్లే. అండ్ బేసిక్ గా నాని ప్రతి సినిమాలోనూ వేరే వాళ్ళకి కూడా పర్ఫార్మ్ చేసే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో అయితే మృణాల్ గానే కిడ్ మహి అనే అలవాటు. సో అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అండ్ వాళ్ళు కాకుండా జయరామ్ కూడా బాగా చేసింది. ఓకే, సో స్టోరీ వైస్ టిక్, ఈ క్యారెక్టర్ యాక్షన్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ వైస్ టిక్, మ్యూజిక్. Music is the soul of the film. అంటే సాంగ్ సమయమ్మ కొన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్ అని, బట్ దానికన్నా ఎక్కువ బీజిఎం చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ కోర్ సీన్స్ లో బీజిఎం అసలు స్మైల్ లాఫ్ అంటే వెళ్ళేటప్పుడు ఐ థాట్ ఇట్ ఇస్ నార్మల్ ఫాదర్ అండ్ డాటర్ కొంచెం ఎమోషన్ అవుతాను అని అనిపించింది, బట్ ఐ వాస్ నాట్ వెరీ షూర్. ట్రైలర్ అది అంతేం అనిపించలేదు. అంటే బేసిక్ ప్లాట్ ఏమి ఇవ్వలేదు ట్రైలర్ లో. వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా సర్ప్రైజ్. అండ్ బేసిక్ సెకండ్ హాఫ్ అయితే కాంటెక్స్ట్ సెట్ చేసిన తర్వాత డ్రామా టూ గుడ్. ఒక డెబ్యూటెంట్ హ్యాండిల్ చేసినట్టే లేదు అసలు. సో అది కూడా స్ట్రీక్ టిక్ అయింది నాని డెబ్యూ డైరెక్టర్స్ తో టిక్ అయింది. అయితే క్యారెక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు ప్లూటో అన్న క్యారెక్టర్ కోసం మర్చిపోయాడు. డాగ్ కి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్, ఎందుకు అనేది వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది. డాగ్ లవర్స్ ఇట్ ఇస్ అ ట్రీట్. ఓకే, సో అయితే అర్జెంట్ గా వర్క్ వదిలేసి వెళ్ళి చూసేసేయమంటావా? అబ్దుల్ కలాం గారు ఏమన్నా తెలుసా? ఏంది బ్రో అంత మాట అన్న? సినిమా చూడమన్నారు బా, చూడండి. ఓ సరే, అవన్నీ నాకు తెలియదు ఏదైతే కదా అయింది బ్యాన్స్ చూసుకుందాం. ఏదైతే అదే అయింది బ్యాన్స్ చూసుకుంటే గెట్ లైఫ్ గట్. ఓకే గైస్, అంతేనా?